అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్ సీ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఇందులో ఒకటి హరిహర వీరమల్లు. ఈ సినిమాకు జాగర్లమూడి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. గత ఏడాది స్టార్ట్ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు సగం కూడా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. ఇక పవన్ కళ్యాణ్ ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్తో ఈ సినిమా షూటింగ్ అప్పుడప్పుడు జరుగుతూ వస్తుంది. అయితే ఈ చిత్రం నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులైన విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో పవన్ బర్త్డే సందర్భంగా కొత్త పోస్టర్ వదలడం చేశారు. ఇదిలా ఉంటే పవన్ ఫ్యాన్స్ను ఖుషీ చేస్తూ ఒక సాలిడ్ న్యూస్ బయటకొచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రం నుంచి ప్రోమో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫోక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఇందులో ఒకటి హరిహర వీరమల్లు. ఈ సినిమాకు జాగర్లమూడి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. గత ఏడాది స్టార్ట్ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు సగం కూడా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. ఇక పవన్ కళ్యాణ్ ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్తో ఈ సినిమా షూటింగ్ అప్పుడప్పుడు జరుగుతూ వస్తుంది. అయితే ఈ చిత్రం నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులైన విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో పవన్ బర్త్డే సందర్భంగా కొత్త పోస్టర్ వదలడం చేశారు. ఇదిలా ఉంటే పవన్ ఫ్యాన్స్ను ఖుషీ చేస్తూ ఒక సాలిడ్ న్యూస్ బయటకొచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా చిత్రం నుంచి ప్రోమో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫోక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఒక్కో మెట్టెక్కుతూ ఇండస్ట్రీకి పెద్దన్నలా మారారు మెగాస్టార్ చిరంజీవి. 60 వయసు దాటినా ఇప్పటికీ కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు తీస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి పెండ్లి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషనల్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జీవితంలో పెళ్లి రోజు అనేది మర్చిపోలేని ఘట్టం. 1980 ఫిబ్రవరి 20వ తేదీన మద్రాసులో ఉదయం 10:50 చిరంజీవికి మరియు అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో పెళ్లి జరిగింది. అదే రోజు 6 నుంచి 8 మధ్య రిసెప్షన్ కూడా జరిగిందట. అలాంటి చిరంజీవి వివాహం జరిగి ఇప్పటికీ 44 పూర్తయ్యాయి. ఆయన వైవాహిక జీవితంలో ఎన్నో మధుర స్మృతులు, మర్చిపోలేని జ్ఞాపకాలున్నాయి. ఈ విధంగా సురేఖతో వివాహం తర్వాత చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. చివరికి రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి ఫేమస్ పొలిటీషియన్గా మారారు. సొంతంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి సక్సెస్ కాకపోవడంతో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి మంత్రిగా కొన్నాళ్లు సేవలందించి చాలా ఇళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ఈ మధ్యనే పద్మ విభూషణుడయ్యాడు. పెళ్లి రోజు వేడుకల కోసం అమెరికా వెళ్లిన ఆయన రాగానే విశ్వంభర షూట్ మొదలు పెట్టనున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి పెళ్లికి పత్రికకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరి ఆ పెళ్లి పత్రిక ఎలా ఉందో మీరు కూడా ఉలుక్కేయండి. తాజా ఇంటర్వ్యూలో నటి మృణాల్ మాట్లాడుతూ, సీతారామం సినిమా కోసం రష్మిక దుల్కర్తో కలిసి పనిచేశాను. ఒక రకంగా అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరి నుంచి నేను చాలా విషయాలను నేర్చుకున్నాను. రష్మిక పాత్రలను ఎంచుకునే విధానం, ఆ పాత్రలకు న్యాయం చేసే తీరు నాకు నచ్చుతుంది. ఆమె అలసిపోయినట్టుగా నేను చూడలేదు. ఎప్పుడు చూసినా అదే ఎనర్జీతో ఉండేది అని అంది. ఇక దుల్కర్ గురించి చెప్పాలంటే, తాను పెద్ద స్టార్ హీరోకి వారసుడు అయినా ఆయన సెట్లో చాలా సింపుల్గా ఉంటాడు. కథ నచ్చితే చాలు, ఆయన ఏ భాషలోనైనా నటించడానికి వెనుకాడరు. సినిమా పట్ల ఆయనకి గల ఫ్యాషన్కి ఇదొక నిదర్శనంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి ఆలోచన విధానం నన్ను బాగానే ప్రభావితం చేసింది అని చెప్పారు. సామాజిక సందేశంతో రూపొందిన చిత్రం నేటి భారతం. ఒకే పాత్రతో ఈ సినిమా రూపొందటం విశేషం. భరత్ పారిపల్లి దర్శకుడు, ఎర్రా శ్రీధర్రాజు నటిస్తూ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ని హైదరాబాద్లో విడుదల చేశారు. రాజకీయ వ్యవస్థ వల్ల ప్రజలు అనుభవిస్తున్న అవస్థలను ఇందులో చూపించారు. శ్రీధర్రాజు ప్యాషన్తో ఈ సినిమా చేశారు అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాంభేష్ చెప్పారు. కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులపై ఈ సినిమా ఉంటుంది. ఇందులో నేను జర్నలిస్టుగా కనిపిస్తాను, తెరపై హీరో నేనే అయినా తెర వెనుక హీరో పారిపల్లి భరత్ కారే అని శ్రీధర్ రాజు చెప్పారు. సినిమా విజయంపై దర్శకుడు పారిపల్లి భరత్ నమ్మకం వ్యక్తం చేశారు.
ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహార్ నిర్మిస్తున్న తాజా చిత్రం యోధ గత ఏడాది షేర్ షాతో హిట్ కొట్టిన బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఈ సినిమాలో హీరోగా నటిస్తూ ఉండగా దిశాపటాని రాశి ఖన్నా కథానాయకులుగా నటిస్తున్నారు. సాగర్ అంబ్రే పుష్కర్ ఓజా ఈ సినిమాను సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ గమనిస్తే టెర్రరిస్టులు విమానం హైజాక్ చేసినట్లు చూపించారు. అయితే ఈ హైజాక్ లో చిక్కుకున్న ప్రజల ప్రాణాలను కాపాడే కమాండర్ ఆఫీసర్గా సిద్ధార్థ్ మల్హోత్రా కనిపించబోతుండగా రాశి ఖన్నా ప్రభుత్వ అధికారిని పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను 15 మార్చి 2024 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ అవార్డుల వేడుక లండన్లో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ అవార్డు వేడుకలో బాలీవుడ్ నటి దీపికా పదుకొని స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ సభ్యసాచి చీరలో ఈ వేడుకకు వచ్చిన దీపిక వేదికపై మెరిసిపోయారు. ఇక బాఫ్టా అవార్డుల ప్రధానోత్సవంలో ఆమె ప్రజెంటర్గా వ్యవహరించారు. బెస్ట్ ఫిల్మ్ నాట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే కేటగిరీలో అవార్డు గెలుచుకున్న ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సినిమాకు దీపిక అవార్డును ప్రదానం చేశారు. అయితే భారత్ నుంచి వేడుకలు పాల్గొన్న ఏకైక భారతీయ నటి దీపికారే కావడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. గత ఏడాది విడుదలైన 12th Fail చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ జీవితం ఆధారంగా బయోపిక్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుందాయి. ఇప్పుడు ఓటీటీలో సైతం దూసుకుపోతుంది. గొప్ప బయోపిక్ చిత్రాలలో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుందని చెప్పడంలో సందేహం లేదు. మనోజ్ కుమార్ పాత్రలో విక్రాంత్ మాసే అద్భుతంగా నటించారు. మనోజ్ కుమార్ ఐపీఎస్ అధికారి కావడానికి ఎంతలా కష్టపడ్డారు అనేది చూపిస్తూనే ఇండియాలో విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని కూడా ఎత్తి చూపారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు, క్రిటిక్స్ మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. 12th Fail చిత్రంతో విక్రాంత్ మాసే ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. గతంలో బుల్లితెరపై అనేక టీవీ సీరియల్స్లో నటించిన విక్రాంత్కి వెండితెరపై గుర్తింపు పొందడానికి ఇంతకాలం పట్టింది. ఈ క్రమంలో తాను కెరీర్లో రియల్ లైఫ్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని విక్రాంత్ అంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో సినిమా అవకాశాల కోసం పడ్డ కష్టాలని వివరించారు. టీవీ సీరియల్స్లో నటిస్తున్నప్పుడు నెలకి 35 లక్షలు సంపాదించేవాడిని. వెండితెరపై రాణించాలనే ఉద్దేశంతో సీరియల్స్లో నటించడం మానేశాను. దీంతో సంపాదన పోయింది. కొన్ని నెలలకు ఆడిషన్స్ కు వెళ్లడానికి కూడా డబ్బులు లేవు. ఆ టైంలో తన భార్య శీలాక్ ఠాగూర్ తనకి ప్రతి నెల డబ్బిచ్చి ఆదుకున్నట్లు విక్రాంత్ తెలిపారు. తన సక్సెస్ విషయంలో శ్రీలత్ క్రెడిట్ ఎంతైనా ఉందని విక్రాంత్ అన్నారు. టాలీవుడ్లో యంగ్ మేకర్లు వండర్లు క్రియేట్ చేస్తున్నారు. కొత్త దర్శకులు భిన్న కథలు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలను తీస్తూ విజయాలు అందుకుంటున్నారు. కొత్త తరహా చిత్రాలను ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో నాని మూవీ వర్క్స్ మరియు రామ క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వకార్తిక ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కలియుగం పట్టణం అనే ఓ డిఫరెంట్ మూవీ రాబోతుంది. కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 2022 ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ నటి శ్రీలీల దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న నటికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సంప్రదాయ లంగావోణిలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో నటికి తితిదే అధికారులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం బయట నటిని చూసిన అభిమానులు ఫోటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా పాన్ ఇండియన్ థ్రిల్లింగ్ చిత్రం బ్రహ్మయుగం. ఈ సినిమాకు రాహుల్ సదాశివం దర్శకత్వం వహించారు. వైనాట్ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్పై చక్రవర్తి రామచంద్రాయన్, ఎస్ శశికాంత్ నిర్మించారు. ఫిబ్రవరి 15 మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా రోజులకు బ్లాక్ అండ్ వైట్ థీమ్లో సినిమా చూశామని చెబుతున్నారు. ఈ చిత్రం మలయాళంలో కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న తెలుగు వర్షన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. ఈ సినిమా తెలుగులో ఎప్పుడు విడుదలవుతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ తెలుగు సినీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారికి గుడ్ న్యూస్ అందించింది తెలుగు నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్. తెలుగు హక్కులను సితారా ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాను తెలుగులో ఫిబ్రవరి 23 విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
మోహన్ లాల్ కి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పటికే ఆయన కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు, ప్రయోగాలు చేస్తూనే వెళ్తున్నారు. ఆయన తాజా చిత్రంగా మలైకోట వాలిబన్ రూపొందింది. లిజో జోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 26వ తేదీన థియేటర్లకు వచ్చింది. 65 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా ఆ మార్కును ఇంతవరకు అందుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి రెడీ అయింది. 1వ తేదీ నుంచి ఈ సినిమాను హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. బ్రిటిష్ పాలకుల నియంతృత్వ ధోరణి పట్ల నిరసనను వ్యక్తం చేస్తూ కేరళలోని ఒక ప్రాంతం వారు చేసే పోరాటమే ఈ కథ. ఈ సినిమాలో వాలిబన్ పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నారు. సోనాలి కులకర్ణి, హరీష్ పేరడి ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను రాబడుతుందనేది చూడాలి. హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ఈగల్. ఈ సినిమా ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. కావ్య థాపర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ ముఖ్యమైన పాత్రను పోషించింది. తాజాగా ఈ సినిమా 50 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. అందుకు సంబంధించిన పోస్టర్ను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. గతంలో పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమవుతున్నాడు. వినోద్ విజయన్ ఫిల్మ్స్ విహారీ సినిమా హౌస్ బ్యానర్స్ పై సాయిరాం శంకర్, సీమా నర్వాల్, శృతి సోధీలు హీరో హీరోయిన్లుగా ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న వినోద్ విజయన్ దర్శకత్వంలో ఒక పథకం ప్రకారం సినిమా తెరకెక్కింది. వినోద్ విజయన్, గార్లపాటి రమేష్ నిర్మాతలకు వ్యవహరించిన ఈ సినిమాని 1మార్చిలో థియేటర్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా నిర్మాత దర్శకుడు వినోద్ విజయన్ మాట్లాడుతూ విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ థ్రిల్లర్ సినిమాలో హీరో సాయిరాం శంకర్ విభిన్నమైన పవర్ఫుల్ అడ్వకేట్ పాత్రలో కనిపిస్తున్నారని, సముద్రకని పోలీస్ ఆఫీసర్ పాత్రలో అత్యద్భుతంగా నటించారని, గోపీసుందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని అన్నారు. ప్రముఖ హీరో మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో కుర్చీని మడత పెట్టి సాంగ్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా ఈ పాటకు మహేష్ బాబు అన్న కూతురు భారతి ఘట్టమనేని అదిరిపోయే స్టెప్పులేసింది. ఇంట్లో కిచెన్లో డ్యాన్స్ చేసి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. పక్క ప్రొఫెషనల్ డ్యాన్సర్లా భారతి చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, కోలీవుడ్ నటులు ఆర్ మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం షైతాన్. ఈ సినిమాకు క్వీన్, సూపర్ 30, గుడ్ బై లాంటి చిత్రాలను తీసిన వికాస్ బెహల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మహాశివరాత్రి కానుకగా 8 మార్చిన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా అజయ్ దేవగన్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. చేతబడులు ఆధారంగా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తుంది. వెకేషన్ కోసం మారుమూల గ్రామానికి వెళ్లిన ఒక కుటుంబం అపరిచిత వ్యక్తి కారణంగా చిక్కుల్లో పడుతుంది. అతను ప్రయోగించిన బ్లాక్ మ్యాజిక్ నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడింది అనేదే అసలు కథ. రానున్న లోక్సభ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీతో పొత్తుపై ప్రముఖ సినీ నటుడు మక్కల్నిధి మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కీలక ప్రకటన చేశారు. డీఎంకేతో పొత్తుకు సంబంధించి 2 రోజుల్లో ప్రకటన చేస్తానని చెప్పారు. చెన్నై ఎయిర్పోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలు తమకు ఒక మంచి అవకాశమని, ఎన్నికలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మరో 2 రోజుల్లో గుడ్ న్యూస్తో మిమ్మల్ని కలుస్తానని కమల్ అన్నారు. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్న మెగా పోస్టర్ రామ్ చరణ్ ఇప్పటికే తన కొత్త ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేశారు. RC16 పేరుతో కొత్త సినిమా తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఇప్పటికే కథా చర్చలు, మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తయ్యాయని, ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని తీసుకుంటారనే విషయంపై నిన్నటి వరకు సస్పెన్స్ నెలకొంది. పలువురు హీరోయిన్ల పేరు ప్రచారంలో ఉన్నా వాటిని చిత్ర బృందం ధృవీకరించలేదు. తాజాగా ఈ సస్పెన్స్ తొలగిపోయింది. రామ్ చరణ్ కొత్త సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుందని సమాచారం. ఈ విషయాన్ని జాన్వీ కపూర్ తండ్రి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కన్ఫర్మ్ చేశారు. సందీప్ కిషన్ హీరోగా రూపొందిన ఊరు పేరు భైరవ కోన సినిమా ఈ నెల 16వ తేదీన థియేటర్లకు వచ్చింది. పోటీ ఎక్కువగా లేని సమయం చూసి ఈ సినిమా బరిలోకి దిగింది. విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్యాంటసీ టచ్తో హారర్ థ్రిల్లర్ జోనర్లో కొనసాగుతుంది. హర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ సినిమా విడుదలై 3 రోజులైంది. ఈ 3 రోజుల్లో ఈ సినిమా 20.30 కోట్లను వసూలు చేసింది. ఈ మధ్యకాలంలో 3 రోజుల్లో సందీప్ కిషన్ చూసిన అత్యధిక వసూళ్లు ఇవేనని చెప్పాలి. వీకెండ్ తర్వాత ఈ సినిమా వసూలు ఎలా ఉంటాయి అనేది చూడాలి.
ముందుగా నేను డెడిక్రేషన్ మన ప్రొడక్షన్కి, మన ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్తాను నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ మై కో ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద బెస్ట్ కో ఆర్టిస్ట్. అండ్ కుషిత, అర్జున్ అండ్ మా టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్. ఇది మనం అందరూ కలిసి చేసిన ఒక టీమ్ వర్క్ ఇది. సో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, 8th March రోజు మీరు అందరూ థియేటర్కి రావాలి, చూడాలి, మనకి సపోర్ట్ చేయాలి. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. హోట్ అండ్ సోల్గా కష్టపడ్డాము ఈ మూవీ కోసం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ వర్మ సార్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ ఇన్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ యాజ్ యూజువల్ లైక్ ఐ మీన్ 8th March రోజున ఈ మూవీని అందరూ ఆదరించి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నాకు ఫుల్ లెంత్ రోల్ ఇచ్చారు, అలాగే ఎప్పుడూ కామెడీ పాత్రలు చేస్తూ ఉంటాను. ఇందులో కామెడీ కాకుండా చాలా మంచి ఎమోషన్ రోల్ కూడా నాకు ఇచ్చారు. సో చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి. నేను చాలా మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ జన్మంతో నేను మిమ్మల్ని ఐ మీన్ మర్చిపోలేనండి. అలాగే దిలీప్ కుమార్ రెడ్డి గారు, ఎక్కడ కాంప్రమైజ్ కాల, అంటే ఒక స్టేజ్లో ఆ సినిమాని 3 లాంగ్వేజెస్లో చేశారండి, తెలుగు, తమిళ, కన్నడలో. సో సాంగ్స్ కూడా పెద్ద పెద్ద సింగర్స్ని పెట్టి పాడించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మా హీరో అర్జున్ కళ్యాణ్, కుషిత, వీళ్ళిద్దరూ ఒక 1 వీక్ నుంచి ప్రమోషన్స్, మీకు తెలుసు చిన్న సినిమాలు అంటే ఎలా ఉంటాయో, ఆ చిన్న సినిమాను కూడా కొంచెం వేరే అన్ని కాలేజ్ ఈవెంట్లు అని అవని ఇవని చాలా తిరిగారు, చాలా చోట్లకు వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా 8th రిలీజ్ అవుతుంది, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కూర్చొని చూసే మూవీ అండి ఇది, చాలా మంచి మూవీ. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడండి. మా డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి రోల్ ప్లే చేయడానికి ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు రాజేష్ గారు, ఎస్కేఎన్ సార్ అండ్ వివేక్ సార్, మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ బికాజ్ మీరు ద వే యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ అండ్ హౌ నౌ వేర్ యు ఆర్, ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మేము కూడా అలా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాం సార్. నేను కూడా ఐ మీన్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక వెబ్ సిరీస్లు, బిగ్ బాస్ అనుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను. అండ్ ఐ రియలీ హోప్ ఈ ప్రాజెక్ట్ కొంచెం నన్ను ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందని కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా కష్టపడి చేసాము ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ టైం పీరియడ్లో చేసాము. యంగ్ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. షార్ట్ ఫిలిమ్స్ నుంచి, బిగ్ బాస్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న కథానాయకుడు అర్జున్ కళ్యాణ్కి బెస్ట్ విషెస్. అలాగే నూతన్ డైరెక్టర్ ఎంఎల్ఆర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ దిలీప్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ పవన్కి, అలాగే అందరికీ కూడా, అలాగే ఇక్కడ వీళ్ళని ఆశీర్వదించడానికి వచ్చిన వివేక్ గారికి, బేబీ దర్శకుడు రాజేష్ గారికి, అందరికీ కృతజ్ఞతలు టీం తరఫున. అలాగే కుషితాగా చాలా కాలం నుంచి తెలుసు, 1 ఇయర్ పాటు ఏం సినిమాలు చేయకు, వైష్ణవిలాగా నిన్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. లేదండి, 1 ఇయర్లో 4-5 సినిమాస్ కంప్లీట్ చేసేయాలి అంది. సో నీ ఫాస్ట్కి థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అమ్మాయి అమాయకురాలు, మిరపకాయ బజ్జీలకి చీజ్ బజ్జీలకి తేడాలు తెలియని వ్యక్తి. సో ఈ ఇండస్ట్రీలో నీకు ఒక మంచి అవకాశాలు రావాలని, తెలుగు అమ్మాయిలు అందరూ బాగుండాలని, తెలుగు పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాను. పేర్లో బుల్షిట్ ఉన్నా సినిమా రిజల్ట్లో మాత్రం బుల్సై కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా బ్యానర్ పేరు నాకు బాగా నచ్చింది, డీడీ క్రియేషన్స్ అని. చెక్కన్నా తిరిగి ఉంటుందేమో కానీ డీడీకి తిరిగి ఉండదు. సో ఈ బ్యానర్ పెద్ద బ్యానర్ అవ్వాలని ఆశిస్తున్నాను. అలాగే ఎస్కేఎన్ గారు మాట్లాడిన తర్వాత జనరల్గా ఎవరు మాట్లాడినా ఎవరు పట్టించుకోరు, ముందు ఇవ్వాల్సింది మైక్ మాకు. అర్జున్ కళ్యాణ్ గారు మంచి హార్డ్ వర్కర్ అండి, నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆయన ఇందాక చెప్పినట్టుగా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఈ స్టేజ్కి రావడం అన్నది చాలా మంచి ఇది, గ్రోత్. ఇంకా ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. నాకు బాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. రకరకాల ఎమోషన్స్ ఒకే ట్రైలర్లో, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చాలా బాగా నచ్చింది. అందులో ఒక పాట కూడా విన్నాను నేను, టూ గుడ్ నిన్నది, 1 మిలియన్ ఆల్రెడీ క్రాస్ అయిందని చెప్పారు. ఈరోజు ఆ పాట వేస్తుంటే బాగుండేది యాక్చువల్లీ. సో మంచి పాజిటివ్ బజ్ ఉంది సినిమాకి.
అర్జున్ కళ్యాణ్ నాకు చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్ యాక్చువల్లీ. ఎప్పుడు లైఫ్లో ఎదగాలి, కెరియర్ ఇంకా ముందుకెళ్ళాలని అతను దేనిలో చేసిన బిగ్ బాస్ అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, ఫిలిమ్స్ అవ్వచ్చు, ఎప్పుడు ఆ ఫైర్ మీద ఉంటాడు. సో నాకు బాగా నచ్చుతుంది ఆ క్వాలిటీ. సో అట్లీస్ట్ నా వంతు నేను ఏమన్నా చేయగలను అనుకొని ఈరోజు ఇలా వచ్చాను. గుడ్ లక్ అర్జున్ అండ్ డైరెక్టర్ గారికి, ఇతర క్యాస్ట్ అందరికీ గుడ్ లక్. కుషిత, నీకు యూ హ్యావ్ యువర్ ఓన్ ఫ్యాన్ బేస్, అట్లీస్ట్ నీ ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. గుడ్ లక్ ఫర్ యూ టు. థ్యాంక్ యూ సో మచ్. 23కు సినిమా రిలీజ్ అవుతుందండి. నిజం చెప్పాలంటే మనకు విరాన్ ముత్తంశెట్టి గారు దొరకడం రియల్గా నా అదృష్టం. నేను ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. ఇప్పుడు ఈ పొజిషన్లో నేనున్నాను అంటే మన అల్లు అర్జున్ గారు ఒక ఫోటో సరిపోయింది నన్ను ఈ పొజిషన్కి తీసుకురావడానికి. నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారికి నిజంగా కృతజ్ఞుని. హీరో గురించి చెప్పగలుగుతున్నాను, ఒకటి చెప్తున్నాను, టైమింగ్ మెయిన్ ఇంపార్టెంట్. హీరో గారి టైమింగ్, నా 42 డేస్లో 6:00 షార్ట్ అని చెప్తే 5:45 ఉండేవారు షెట్లో. నేను కన్ఫ్యూజ్ అయ్యేవాడిని, అరే 5:45 వచ్చారు, ఇప్పుడు నేను ఏం చేయాలి 15 మినిట్స్ అని. నిజంగా అంత టైమింగ్ సెన్స్ ఉంది. నిజంగా సార్ థ్యాంక్ యూ సార్, రియల్లీ మీరు నాకు హీరో దొరకడం రియల్లీ మనస్ఫూర్తిగా లవ్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి, పెద్దలకి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ, ముఖ్య గమనిక ముఖ్య అతిథి మాస్కా దాస్ ఈ జనరేషన్ జూనియర్ ఎన్టీఆర్ విశ్వక్సేన్ గారికి మనస్ఫూర్తిగా హార్టీ వెల్కమ్ అండి. అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సార్ థ్యాంక్ యూ, నాకు చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు సార్. అప్పుడప్పుడు మిమ్మల్ని ఇసుకిచ్చాను, అది సినిమా మీద ప్రేమే తప్పితే మీ గురించి ఏమీ లేదు. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, చాలా కొత్త ప్రొడ్యూసర్స్, మీకు మంచి డబ్బులు రావాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి డిఓపి కూడా మీరే కాబట్టి మళ్ళీ మీకే థ్యాంక్స్. నాతో పాటు యాక్ట్ చేసిన హీరోయిన్ ఆర్యన్ గారికి, లావణ్య గారికి, మా భాషాపై ఎప్పుడూ చెప్తుంటా మిమ్మల్ని చూసే పెరిగాను, మాకు అందరికన్నా సీనియర్, మీ నుంచి చాలా నేర్చుకున్నా భాషా గారు, థ్యాంక్ యూ. నేను ఇందాక అదే ఇద్దాం అనుకున్నాను, అన్న అంటాడు నాకేమో మూమటం అవుతుంటుంది. నేను చాలా చిన్నోడిని, మొన్న తేజ సజ్జ గారి కంటే కూడా నేను చిన్నోడిని, నన్ను అన్న అంటుంటా. సో ఇప్పుడు అందుకే నిన్న నేనే లీక్ చేపించిన అన్న చైల్డ్ రోల్ వీడియోలు కొన్ని తిరుగుతున్నాయి యూ ట్విట్టర్లో, అందుకే నేను థ్యాంక్ యూ బ్రదర్. అండ్ నేను మీరు ఇందాక మీరు ఆకాశంలో అర్జున కళ్యాణం అంటే మొత్తం వినండి, ఫిక్స్ అయ్యారా? సరే కానివ్వండి, ఓకే. ఏమన్నారు ఇందాక మీరు? ఇందాక ఏదో అడిగారు. ఏమన్నారు మీరు ఇందాక చెప్పండి, ఫ్రాంక్ గా మాట్లాడుకోండి. పలక్నామా దాస్ పెద్ద టైటిల్ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుందని ఆ రోజే డిసైడ్ అయింది నా. నేను మీరు ఇందాక ఏమన్నారు ఆ టైటిల్ ని? ఆకాశంలో అని వచ్చేసింది. ఇంకోటి ఏమన్నాడు తెలుసా నా దగ్గరకు వచ్చి, అన్న నీ అశోక్ ఫంక్షన్ హాల్ సినిమా అదిరిపోతుంది అన్నాడు. సో దాని మీద బెటరే. సో నేను ఫీల్ కాలే, కాకపోతే అప్పుడు డిసైడ్ అయింది ఏంటంటే అంత పెద్ద టైటిల్ పెట్టుకోవద్దని గామి. 2 అక్షరాలకు వచ్చేసింది చూడుర్రి, పాగల్ 3 అక్షరాలు, 2 అక్షరాలు. సో అది మధ్యలో పెద్ద టైటిల్ పెట్టుకోవద్దని పెద్ద రియలైజేషన్. సో నేను ఫీల్ కాలేదు, నేను అస్సలు ఫీల్ కాలేదు, పర్లేదు. అండ్ విరాంజోల్కి వస్తే నేను అప్పటికి నేను కూడా ఇంకా ఈ నగరానికి ఏమైంది కూడా రాలే. అప్పుడు టర్ఫ్ సైడ్ అని ఉంటుండే ఒకటి క్రికెట్ గ్రౌండ్, ఇక్కడ మన 100 ఫీట్ రోడ్లు ఉంటుంది, స్ట్రీట్ అంటే మీరు చెప్తా సార్, నేను టర్ఫ్ సైడ్ ఎందుకు చెప్పినా చెప్తా, స్ట్రీట్ టర్ఫ్ సైడ్ ఎందుకు ఉంటాయి. సో మాది ఒక టీం ఉంటుండే, అందరం చాలా అద్భుతమైన క్రికెట్ ఆడుతుండే, అంటే నేను బ్యాటింగ్ ఆడి ఇంటికి వెళ్ళిపోతుండే. కాకపోతే ఏ మనం క్యాజువల్గా ఆడదాం రా అని, మనం ఇట్లా ఒక బాల్ మిస్ అయినా అని చెప్పి బుష్ అని చెప్పి సౌండ్లు వస్తుండే. సో నేను ఆడను క్రికెట్, అందుకే నేను మన విష్ణు గారు నన్ను సీసీలు ఆడమంటే కూడా వద్దు సార్, అంత పెద్ద స్టేడియంలో పరుగు తీసుకోవాలని లేదు నాకు అని చెప్పి నేను ఆడను అనమాట. కాకపోతే ఫ్రెండ్స్తో ఆడుకోవాలనిపిస్తుంది కదా. సో మేము అప్పుడు స్ట్రీట్కి వెళ్తేనేమో వీళ్ళ టీం ఉండేది, ఈయన మా పాగల్ డైరెక్టరు వీళ్ళందరూ ఏమో ప్లేయర్లు, వీళ్ళని చూసి పారిపోయి మేము టర్ఫ్లో ఆడుకునేది, అందుకు టర్ఫ్ సైడ్ అని వచ్చింది మాకు. సో అప్పట్లో మేము భయపడేటోళ్ళం అనమాట ఇట్లా వీళ్ళ టీముని చూస్తే. సో జోక్సే పాటు దాని తర్వాత ఇద్దరం ఒకటే జిమ్ అనమాట, కలుస్తూ ఉంటాం, ఎప్పుడు కల్పించినా చాలా బాగా వల్కరిస్తుంటాడు. ఐ ఫీల్ అంటే నాకు తెలుసు, ఇంతకుముందు కూడా 1-2 సినిమాలు స్టార్ట్ అవ్వాల్సిన అవ్వలేదు, అండ్ ఆ పైన ఎట్లుంటుందో నాకు తెలుసు.
అండ్ జస్ట్ వచ్చి ఒకరోజు నువ్వే రావాలన్నా అంటే అసలు నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నేను వస్తా పక్క. అండ్ అంత స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉన్న బ్యాక్ సైడ్ దాన్ని ఎక్కువ యూజ్ చేసుకోకుండా, దాన్ని ఎక్కువ ఎగ్జాజరేట్ చేయకుండా, దాన్ని ఎక్కువ చెప్పుకోకుండా పుష్ చేసుకుంటూ వస్తుండు. అండ్ నన్ను అడిగినప్పుడే నాకు అర్థమైంది, ఓకే హీ వాంట్ టు ప్రూవ్ ఇట్ టు హిమ్సెల్ఫ్ అని చెప్పి నన్ను అడిగిండు అని చెప్పి ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ హియర్ ఆశీర్వదించడానికి వచ్చిండు అని అంత పెద్ద మాటలు నాకు హియర్ ఐ కేమ్ టు విష్ మై ఫ్రెండ్ అనుకోండి. సో నేను నిన్న అనాలే విరాణన్న అని చెప్పి ఫైనల్లీ ఇప్పుడు క్రికెట్ ఆడడానికి ధైర్యం వచ్చింది. ఈసారి వచ్చినా కూడా బ్యాటింగ్ చక్కగా ఆడక అంతేను నేను ఆడినప్పుడు. బట్ 23rd ముఖ్య గమనిక, ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. విరాన్ ఒక్క సినిమాతో అయిపోదు జర్నీ, ప్రతి సినిమా ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. So I hope this film will only make you stronger and successful. అసలు నాకు తెలిసినంత వరకు కెమెరా ఫస్ట్ చేసింది ఫేస్ చేసింది నా షార్ట్ ఫిల్మ్లోనే ఫైనల్ ఇయర్లో, అప్పుడు హర్ష ఫస్ట్ ఇయర్. తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక ఫస్ట్ మళ్ళీ షిట్ హ్యాపెన్స్ ద్వారా వెబ్ సిరీస్లో ఫస్ట్ నేను డైరెక్ట్ చేసింది, మళ్ళీ యాక్ట్ చేసింది హర్ష, రివర్స్ అయింది మొత్తం. సో థ్యాంక్ యూ హర్ష దానికి. ఆల్మోస్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి మేమందరం మాకు కాన్సెప్ట్ ఆఫ్ సినిమా లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ అనే ఐడియా ఉండేది కాదు. జస్ట్ ఏంటంటే జస్ట్ ఒక కాన్సెప్ట్ తీసుకొని ఒక కెమెరా తీసుకొని జస్ట్ షూట్ చేయడమే. సో అలాగా వి స్టార్టెడ్ ద జర్నీ అండ్ ఈ స్టేజ్ వరకు వచ్చిందంటే ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ యాక్చువల్లీ. వెరీ నైస్, బ్యూటిఫుల్. ఈయన మన దగ్గరే డైరెక్షన్కి సంబంధించినటువంటి చాలా మెలకువలు నేర్చుకున్నాడు. ఈ అబ్బాయి ఏమో రొమాంటిక్ సాంగ్స్ చేయడము, డాన్సులు ఇవన్నీ చాలా అసలు అద్భుతంగా క్లాసులోనే ప్రాక్టీసులు జరిగిపోయాయి చాలా. చెప్పమ్మా. ముందుగా సుమ గారు థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. మీరు చేస్తారని తెలుసు, నేను ప్రిపేర్ అయిపోయాను సైలెంట్. అయ్యయ్యో అనుకుని వేయడం ఏమి ఉండదు. సో నీకు నాకు ఒకటే ప్రాబ్లం, మనం ఎందులో పాపులర్ అయ్యామో అది చేయమని అడుగుతారు, నన్ను మాట్లాడమంటారు, నేను డాన్స్ చేయమంటారు. మహేష్ చేసేసాడు చూడు ఇందాక ఆ రెండు స్టెప్పులు. పర్లేదు హర్ష ప్లీజ్, నేను మాట్లాడి వెళ్ళిపోతాను, ర్యాగింగ్ చేయకు ప్లీజ్. అరే ఇంటర్ది ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే సో హర్ష నాకు 2012 నుంచి తెలుసు, అంకుల్ ఆంటీ కూడా ఇక్కడ ఉన్నారు. హాయ్. 2012 మీ తమ్ముడు తెలుసా నాకు. సో ఈ సినిమాలో కూడా పర్ఫార్మెన్స్ అదర్ కొట్టేసి ఉంటాడు అలానే కనిపిస్తుంది. సో మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ హర్ష అండ్ ఆల్ ది బెస్ట్ సుందరం మాస్టర్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. పేరెంట్స్ bring your parents to the class, okay? సరే మా అమ్మ కాల్ చేయమంటారా మేడం? ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరిలో కల్ల నేను ఏదన్నంటే ఓన్లీ నీకే. బట్ దిస్ టీమ్ ఇస్ స్పెషల్ బికాజ్ సుధీర్, ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన సుధీర్, మంత్ ఆఫ్ మధులో నా కో డైరెక్టర్, నాకు మంత్ ఆఫ్ మధు కంప్లీట్ చేయడానికి సక్సెస్ఫుల్గా చాలా హెల్ప్ చేశాడు. ఇంటిగ్రల్గా తను చాలా ఇంపార్టెంట్ పార్ట్ మంత్ ఆఫ్ మధుకి. తను ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ది లక్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ సంతోష్ కళ్యాణ్ నా మంత్ ఆఫ్ మధుకి నా టీంలో డైరెక్షన్ టీంలో పనిచేశాడు తను. అండ్ హోప్ దిస్ ఫిల్మ్ గివ్స్ హిమ్ ద మోస్ట్ రిక్వైర్డ్ రికగ్నిషన్. మేము ఆర్టిస్టెంట్గా కాస్ట్యూమిస్టెంట్గా సో అందరమీ కొలాబరేట్గా చాలా సినిమాలు చేసాము. ఇక్కడ ఉన్న చాలామంది డైరెక్టర్ దగ్గర కూడా పనిచేసాము. సో మేము రోజు మేమెంత ఒక టీంలా ఫామ్ అయ్యామంటే లైక్ ఒక సినిమా చూసి సాయంత్రం వెళ్ళి అనాలిసిస్ చేసుకోవడం, వేరే సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఎప్రిషియేట్ చేయాలనుకోవడం, ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ అందరికీ ఒకేలా అనిపించేవండి. సో అర్థమైంది ఏంటంటే మా అందరి సెన్సిబిలిటీస్ ఆల్మోస్ట్ ఒకలాగే ఉన్నాయని. సో మేము ఇప్పుడు లాక్డౌన్లో పెద్ద బ్రేక్ వచ్చినప్పుడు పెట్టుకున్న కంపెనీ అండి గోల్డెన్ మీడియా. సో చాలా చాలా కష్టపడి డెబ్యూ మూవీ ఒక లీడ్ రోల్ కింద చేసినాడు అండ్ నేను మ్యూజిక్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ హోప్ ఇట్ బికమ్స్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్. February 23rd తప్పకుండా వచ్చి థియేటర్స్లో చూడండి. ఒక సరైన సౌండ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది అండ్ ఓవరాల్గా కూడా ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎందుకంటే త్వరలో ఒక పాట లాంచ్ చేయబోతున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్ సిద్ధు అండ్ రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, సందీప్, ఎవ్రీవన్, విజయబ్రో, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ఒక కాఫీ షాపు, ఒక లవ్ స్టోరీ ఈ కైండ్లో వెళ్తూ ఉండే, ఒక మంచి అమ్మాయిని తమ్నేలు ఇవన్నీ పెట్టేసి ఒక స్టైలిష్ షార్ట్ ఫిల్మ్స్ వెళ్ళేవి. మాదేంటంటే మేము జిడ్డుమొహాలు వేసుకుని ఉండేవాళ్ళం, మనల్ని ఎవరు చూస్తారులే అసలు, ఇలా కాదు మనం ఇలాంటివి చేయలేము, తమ్నేలు పెట్టడానికి వైజాగ్లో ఉన్నంత అందమైన అమ్మాయిలు మన దగ్గర లేరు అని చెప్పేసి ఓ బాధపడుతుండేవాళ్ళం మేము. సో ఆ టైంలో ఒకటి వచ్చాడండి మాకు 2000
13 మేము ఇంకా ఏం చేద్దాము అసలు మనకేంటి దారి అనుకుంటున్న టైంలో వైవా అనే ఒక షార్ట్ ఫిలిం వచ్చింది. ఓకే పర్లేదు, మన రంగుకు కూడా ఒక వాల్యూ ఉంది, మనల్ని కూడా కరెక్ట్గా కంటెంట్తో చేస్తే మనల్ని చూస్తారు. సో పెద్ద పెద్ద టెక్నికాలిటీస్ కూడా అక్కర్లేదు, కరెక్ట్గా కంటెంట్ ఉంటే అటు ఒక ఫ్రేమ్ ఇటు ఒక ఫ్రేమ్ పెట్టేసినా కూడా చూస్తారు. ఈ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి వచ్చింది బూస్టింగ్ మాకు ఆ టైంలో. ఆ తర్వాత నుంచి 2015లో నేను సుహాస్ కలిసి స్టార్ట్ చేసినప్పుడు మాకు హర్ష అనే కూడా ఒక ఇన్స్పిరేషన్. ఎప్పుడైనా పార్టీలో కొద్దిగా ఎక్కువయ్యాక నేను హర్షాన్ని పక్క బిల్లు చెప్పేది, ప్రతిసారి అడిగేది హర్ష హీరో హర్ష హీరో హర్ష అని. ఎందుకో కలర్ ఫోటో తీస్తున్న టైంలోనే మాకు హర్ష ఏదన్నా నేను సందీపే అనుకుంటా, అంత టూ మచ్ శారిస్టిక్ ఎమోషన్లో హర్ష అని చూసింది. కలర్ ఫోటోలో కానీ బేబీలో కానీ ఇంత కూడా నవ్వించకుండా మేబీ కలర్ ఫోటోలనే కొంతన్నా ఉందేమో. ఎందుకో హర్ష అందరు అంటారు కదా ఒక కామెడీ చేసే మనిషి ఏ ఎమోషన్ అయినా పండించగలడు అని. సెల్ఫ్ మేడ్ హీరో హర్షకి ఎప్పటి నుంచో పరిచయం స్నేహం ఉంది. హర్షకి సినిమా మంచి విజయం సాధించాలని, ఎందుకంటే చూసినప్పుడే ఈ ట్రైలర్ ఒక యూనిక్ వైబ్ ఉంది. సో ఈ యూనిక్ వైబ్ ఉన్న సినిమా ఈ మంత్ 23rd రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా ప్రీ రిలీజ్లో అలాంటి ఇలాంటి హ్యాండ్ పడలేదు. మన స్టార్ బాయ్ సిద్ధు గారు వచ్చి, ఎందుకంటే ఆయన ఎక్కడుంటే అక్కడ వైబ్రేషన్ ఉంటుంది. ఒక కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైంలో మీకు రైట్ నర్వ్ని పట్టుకుంటుందండి. మీరు ఇంటికి వెళ్ళాక కూడా డెఫినెట్గా ఇన్ని రోజులు మనం ఇలా ఆలోచించలేదే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడలేదే మనం అనే ఆలోచన మీకు డెఫినెట్గా క్రియేట్ చేస్తుందండి. 10 ఇయర్స్ బ్యాక్ అటు సైడే ఉన్నాను, అటు సైడ్ నుంచి నేను ఇటు వచ్చానంటే మీలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇటు రాగలరు. జస్ట్ మీరు అనుకున్న దాన్ని నమ్మి దాన్ని బిలీవ్ చేసి దాంట్లో ఆ డైరెక్షన్లో వెళ్ళారంటే ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. అండ్ ఇక్కడ చూపించిన స్ట్రెంతే 23rd మా సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ అయ్యాక చాలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ ఫర్ నౌ సిద్ధు భాయ్ కూడా కొంచెం టైం అవుతుంది, ఐ విల్ ర్యాప్ ఇట్ అప్ క్విక్లీ. ఇదే స్ట్రెంత్ మీరు 23rd థియేటర్స్ దగ్గరికి ప్లీజ్ చూపించండి. అండ్ డు నాట్ ఎంకరేజ్ పైరసీ, ప్లీజ్ వాచ్ సుందరం మాస్టర్ ఆన్ 23rd ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఐ ఫీల్ దట్ కళ్యాణ్కి ఒక చాలా యూనిక్ వాయిస్ ఉంది, చాలా డిఫరెంట్ అండ్ కొంచెం ఒక తిక్క వాయిస్ ఉంది అన్నమాట కళ్యాణ్కి. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ హిజ్ డైరెక్షన్ డెబ్యూ. అలాగే ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన మా రవితేజ గారు, ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ ఆయన ఒక హీరో అయి ఉండి ఆయన కాన్స్టెంట్గా అన్నీ సినిమాలు తీస్తూ మొన్న ఈగిల్ అని ఒక బ్లాక్ బస్టర్ డెలివర్ చేశారు. అలా అన్ని సినిమాలు ఆయన కాన్స్టెంట్గా హీరోగా చేస్తూ కూడా కొత్త టాలెంట్కి కొత్త క్రూకి కొత్త టీమ్కి అవకాశం ఇస్తూ ఆయన ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం. హీ మైట్ నాట్ బీ హియర్ టుడే బట్ ఆయన స్పిరిట్ చాలా స్ట్రాంగ్గా తెలుస్తుంది, బికాజ్ వీళ్ళందరూ కూడా సొంతగా పైకి వచ్చిన వాళ్ళు. అండ్ ఆయనను చూసే నాకు తెలిసి చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయనను చూసే దట్ చిరంజీవి గారిని రవితేజ గారిని వాళ్ళని చూసే చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చారు దట్ ఓకే ఇఫ్ దే కెన్ డూ ఇట్ వీ కెన్ ఆల్సో డూ ఇట్ అని. సో ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ దట్ సినిమాకి ఆయన చేసే సపోర్ట్, కొత్త టాలెంట్కి ఆయన చేసే సపోర్ట్, ఇట్స్ అమేజింగ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకల, ఇంక నీ గురించి నేను బాగా చేసాడు తెలిసి కొట్టాడు అదంతా బోర్గొట్టేస్తుంది, బట్ ఆల్ ది వెరీ బెస్ట్ టు హిమ్ బికాజ్ యు ఆర్ ద మెంబర్ ఆఫ్ ద టీమ్ అంతే. లేకపోతే అసలు నీతో సంబంధం లేదు మనకి. అండ్ ఫైనలీ హర్ష ద మంచి ఎందుకులే, ఐ వాంట్ టెల్ సంథింగ్ అబౌట్ హర్ష దట్ హర్ష ఇప్పుడు తన్ని మనం ఒక చాలా రెగ్యులర్గా కామిక్ రోల్స్లో చూస్తూ ఉంటాం హర్షాన్ని మనం, బట్ హర్ష లోపల యాజ్ అన్ యాక్టర్ చాలా 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 పొటెన్షియల్ ఉంది. మనం ఆ పొటెన్షియల్ అప్పుడప్పుడు అలా అలా చూస్తూ వచ్చాము. మధ్యలో ఒకసారి కలర్ ఫోటోలో ఒకసారి చూసాము, మళ్ళీ మొన్న మంత్ ఆఫ్ మధులో చూసాము. బ్రిలియంట్ అన్న, అదే చెప్తున్నా అన్న. సో మొన్న మంత్ ఆఫ్ మధులో చూసాము, అట్లాగే మన అన్న చెప్పినట్టు మొన్న బేబీ సినిమాలో కూడా చూసాము. సో ఐ థింక్ తనలో ఉన్న యాక్టర్ పొటెన్షియల్, అంటే యాజ్ అన్ యాక్టర్ యాజ్ అ రేంజ్, యునో ఐ జనరలీ డు నాట్ ప్రిఫర్ ద టర్మ్ కమీడియన్ అండి, ఐడ్ లైక్ టు కాల్ హిమ్ అ కామిక్ యాక్టర్, అంటే కామెడీ టైమింగ్ చాలా సాలిడ్గా ఉన్న యాక్టర్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నుంచి అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.